తెలుగు యూట్యూబ్ ఛానల్లో మీ వ్యాపార ప్రకటనల కోసం 9154949554కి కాల్ చేయండి. అందరికీ నమస్కారం. ఈరోజు మనతో పాటు వాస్క్యులర్ అండ్ ఎండోవాస్క్యులర్ సర్జన్ డాక్టర్ చంద్రశేఖర్ గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్కారం డాక్టర్ గారు. సో డాక్టర్, ఈ మధ్యకాలంలో మనం ఎక్కువగా వారికోస్ వీన్స్ అనే జబ్బు గురించి వింటూ ఉన్నాం. అసలు ఈ వారికోస్ వీన్స్ అంటే ఏంటి? వారికోస్ వీన్స్ అంటే సిరలు ఊపటం అండి. హార్ట్ నుంచి ధమనలు బాడీకి వెళ్తాయి, సిరల్లోంచి బ్లడ్ మళ్ళీ వాపస్ వస్తుంది. ఎప్పుడు సిరలు వీక్ అయ్యి అక్కడ బ్లడ్ నిల్వ ఉంటుందో ఆ సిరలు వేకోచించడం మొదలు పెడతాయి, దాన్ని వారికోస్ వీన్స్ అంటారు. అది ఎస్పెషల్గా కాళ్ళలో ఎక్కువ కనబడుతూ ఉంటాయి. ఇది ఎవరు ఎక్కువసేపు నుంచుంటారో వాళ్ళకి వచ్చే అవకాశం ఉంది. వీన్స్ని ఎప్పుడు వారికోస్ వీన్స్ అంటామంటే అవి బల్జ్ అయ్యి ప్రామినెంట్గా కాళ్ళలో కనబడుతుంటే అవి పేషెంట్ రెగ్నైజ్ చేసి అప్పుడు వాళ్ళు ఇది ఫస్ట్ ఇనీషియల్గా వాళ్ళకి దానివల్ల పెయిన్ ఏమి ఉండదు, అది నెగ్లెక్ట్ చేస్తారు. అవి ఎప్పుడైనా పుండ్లు పడే స్టేజ్కి వస్తే అప్పుడు మా దగ్గరికి వస్తున్నారు. సో వారికోస్ వీన్స్ ఎంత ఎర్లీ స్టేజ్ అబ్జర్వ్ చేస్తే అంత మంచిది. అవి వారికోస్ వీన్స్ అంటే మీరు అడిగారు కాబట్టి అవి వీన్స్ సిరలు డైలేట్ అవ్వడం వల్ల వేకోచించడం వల్ల దాన్ని వారికోస్ వీన్స్ అంటారు. సో డాక్టర్ గారు, అసలు ఈ వారికోస్ వీన్స్ అనే జబ్బు మనకి వచ్చింది అని చెప్పి మనం దాన్ని ఎలా ఐడెంటిఫై చేయొచ్చు అండి? అంటే దానికి సంబంధించిన సింప్టమ్స్ అన్నవి ఏమేమి ఉంటాయి? దీంట్లో స్టేజెస్ ఉంటాయండి వారికోస్ వీన్స్లో. స్టేజ్ 1 to 6. స్టేజ్ 6 అంటే ఇంకా పుండ్లు పడే స్టేజ్కి వచ్చినట్టుమాట. ఆ బ్లడ్ అక్కడ కాళ్ళు నిలవడం వల్ల మెల్లగా స్కిన్ నల్లగబట్టడం, తర్వాత దమ్మిలో చిన్నగా పుండు పట్టడం, ఆ పుండు పెరిగి పెద్దదయ్యి చివరికి పగిలిపోయి రక్తం వచ్చే స్టేజ్ కూడా వచ్చే అవకాశం ఉంది. సో ఇనిషియల్ స్టేజెస్లో వాళ్ళు ఐడెంటిఫై చేయగలిగితే ఇది సిరలు, ఇవి డాక్టర్ గారు చూపించుకోవాలి, ఎస్పెషల్గా వాస్కులర్ సర్జన్కి చూపించుకోవాలి అని వాళ్ళకి తెలిస్తే మాత్రం తప్పకుండా అది ఇనిషియల్ స్టేజ్లో ఉంటే మాత్రం అది మెడిసిన్స్తో మనం తగ్గించగలుగుతామండి. కానీ అది అడ్వాన్స్ స్టేజ్లో వస్తే మాత్రం, పుండ్లు పడే స్టేజ్కి వస్తే మాత్రం దానికి ఎండోవెనస్ లేజర్ అబ్లేషన్స్ ద్వారా మనం ట్రీట్ చేయగలుగుతాం. సో డాక్టర్, పుండ్లు పడి రక్తాలు వచ్చే వారికి కూడా ఈ జబ్బు నయమయ్యే అవకాశం ఉంటుందా? ఎస్ అండి. ఇప్పుడు ఈ వారికోస్ వీన్స్ను కన్సల్ట్ చేస్తే వాస్కులర్ సర్జన్తో, దెన్ మేము అప్రోప్రియేట్ ట్రీట్మెంట్ ఇస్తామట. ఇనిషియల్ స్టేజెస్లో అయితే చిన్న సిరలు కనబడుతూ బ్లూయిష్ గ్రీన్స్ థ్రెడ్డీ వీన్స్లో కనబడతాయి. అలాంటి వాడు కొంతమంది భయపడి వస్తుంటారు, కొంతమంది ఏమో గ్రాస్ నెగ్లెక్ట్ చేసి పుండ్లు పడి బ్లడ్ కారుతుంటే అప్పుడు వస్తుంటారు. సో వాళ్ళకి అవేర్నెస్ కోసమే నేను మేము ఇది చేస్తున్నమాట. ఎర్లీ స్టేజెస్లో స్టాకింగ్ చేసుకుని సింపుల్ ట్యాబ్లెట్ ఉంటుంది, ఫ్లావనైడ్స్ అంటాం, అది వేసుకుంటే చాలా వరకు రిలీఫ్ వచ్చేస్తుంది, అసలు ఆపరేషన్ చేయాల్సిన అవసరమే లేదు. కానీ అది వారికోస్ వీన్స్ ఎక్కువ అయిపోయి గద్దల్లోంచి వరకు పుండ్లు సిరలు ఉబ్బిపోయి ఉంటే మాత్రం దానికి లేజర్తో ఆపరేషన్ చేస్తాం, లేకపోతే ఇప్పుడు కొత్తగా గ్లూ థెరపీ అంటాం, వీనాసీల్, అలా డిఫరెంట్ డిఫరెంట్ మోడాలిటీస్ ఉంటాయి. పేషెంట్కి ఏది సూటబుల్లో అది మేము డిసైడ్ చేస్తాం యాజ్ ఎ వాస్కులర్ సర్జన్స్. సో వారికోస్ వీన్స్ వస్తే వాస్కులర్ సర్జన్నే సంప్రదించాలండి. ఇవి ఎక్కువగా ఎవరిలో వచ్చే అవకాశం ఉంటుందండి? అండ్ అలానే మనకి ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అంటారు కదా, సో ఇవి రాకుండా ఉండాలి అంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? కొంతమందికి హెరిడిటరీ అంటారు, అంటే వంశపరంపరంగా ఉంటుంది. ఇప్పుడు పేరెంట్స్లో ఎవరికి ఒకరికున్న పిల్లలు వచ్చే ఛాన్స్ ఉంది, వాళ్ళు సన్నగా ఉన్నా లావుగా ఉన్నా వచ్చే ఛాన్స్ ఉందని చెప్తాం. కానీ అందరికీ రావాలని లేదు, కానీ రావడానికి ఆస్కారం చాలా ఎక్కువ ఉంది. రెండోది, ఎవరు ఎక్కువసేపు నుంచుంటారు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు మధ్యలో ఒక్కసారి కూడా కూర్చోకుండా, లైక్ పోలీస్ వాళ్ళు, టీచర్స్, సూపర్వైజర్స్, షాప్స్లో పనిచేసేవాళ్ళు, ఎక్కువ వాళ్ళకి ఈ వారికోస్ వీన్స్ వచ్చే అవకాశం చాలా చాలా ఎక్కువ ఉంది. లేకపోతే హైట్ అండ్ వెయిట్, చాలా హైట్ ఉన్న వాళ్ళకి, ఎందుకంటే హార్ట్ నుంచి ఎంత దూరంగా కాళ్ళు సిరలు ఉంటాయో అక్కడి నుంచి సిరలు వీక్ అవ్వడం మొదలు పెడతాయి. సో పోస్చరల్ చేంజెస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్, కూర్చోవడం, మధ్య మధ్యలో కూర్చోవడం, ఫ్రీక్వెంట్గా నడవడం, తర్వాత లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్, మరీ కొంచెం క్రాంప్స్ వస్తుంటే స్టాకింగ్స్ వేసుకోవడం, అవసరమైతే వాస్కులర్ సర్జరీని కన్సల్ట్ చేయడం చేస్తుండాలి. అలా చేయడం వల్ల మనం వాస్కులర్ సర్జరీ వారికోస్ వీన్స్ ప్రొలాంగేషన్ మనం ఆపచ్చు. సో డాక్టర్ గారు, ఈ వారికోస్ వీన్స్కి ప్రస్తుతం ఉన్నటువంటి లేటెస్ట్ ట్రీట్మెంట్ ఏంటండి? ఇనీషియల్గా మేము 15 ఇయర్స్ బ్యాక్ నిమ్స్లో ఉన్నప్పుడు మేము టెండర్బర్గ్ సర్జరీ అంటాం, అంటే గద్దల్లో కట్ చేసి ఆ వీన్ మొత్తం స్టిప్పర్ పెట్టి లాగేసేవాళ్ళం. అది అవుట్డేటెడ్ ప్రొసీజర్ అండి, ఇప్పుడు ఎవ్వరు చేయట్లేదు ఎక్సెప్ట్ ఇన్ రిమోట్ ఏరియాస్లో, ఎక్కడ మన ఫెసిలిటీస్ లేవు. కానీ ఇప్పుడు వారికోస్ వీన్స్లో ఎంత అడ్వాన్సెస్ అయిపోయాయంటే రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషను, ఎండోవెనస్ లేజర్ అబ్లేషను, ఫోమ్స్ క్రియోథెరపీ, తర్వాత గ్లూ వీనాసీల్ థెరపీ, ఇలా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ వచ్చినాయండి. కానీ కొంతమందికి కొన్ని సూటబుల్ అవుతాయి. గ్రాస్ వారికోస్ వీన్స్ ఉన్నప్పుడు వీనాసీల్ అనేది గ్లూ అని చెప్పారు కదా, అది పనికిరాదు, లేజర్తోనే చేయాల్సి వస్తుంది. అదే వీన్స్
మైల్డ్లీ డైలేట్ అయ్యి ప్రామినెంట్ కనబడుతుంటే వీనసెల్ చేస్తే చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. సో ఏది ఏ పేషెంట్కి అవసరం లేదో టైలర్ మేడ్ టెక్నిక్స్ అంటాం, అది మేము డిసైడ్ చేస్తామట పేషెంట్ ఎగ్జామిన్ చేసినప్పుడు, క్లినికల్గా ఎగ్జామిన్ చేసినప్పుడు. తర్వాత స్కాన్ ద్వారా మేము మళ్ళీ మేము పర్సనల్గా స్కాన్ చేసి డాక్టర్ స్కాన్ అంటాం, అది చేసి దాన్ని బట్టి డిసైడ్ చేస్తాం ఏ పేషెంట్కి ఏది అవసరం అనేది. అది వాస్ట్ సర్జన్ ఒక్కళ్ళే డిసైడ్ చేయగలుగుతారండి ఎవరికి ఏది అవసరం అనేది. సో డాక్టర్, పీవీడి అంటే ఏంటి అండ్ అలానే దానికి గల కారణాలు అండ్ దీనికి ట్రీట్మెంట్ అనేది ఎలా ఉంటుంది? పీవీడి అంటే పెరిఫెరల్ వాస్కులర్ డిసీజ్ అండి. దాంట్లో సెరలు వస్తాయి, ధమనులు వస్తాయి. బట్ పెరిఫెరల్ వాస్కులర్ డిసీజ్ అంటే మోస్ట్లీ మనం ఆర్టీరియల్కి సంబంధించి అనుకుంటాం. స్మోకర్స్ ఎవరు బాగా స్మోక్ చేస్తుంటారు రోజుకు 2-3 ప్యాకెట్స్ అలాగే కంటిన్యూస్గా 10-15 ఇయర్స్ స్మోక్ చేసిన వాళ్ళకి, లేకపోతే అన్కంట్రోల్డ్ డయాబెటీస్ కానీ అన్కంట్రోల్డ్ హైపర్ టెన్షన్ ఉన్నప్పుడు వెదర్స్లో ఎథెరోస్క్లెరోసిస్ అంటారు, అంటే కొలెస్ట్రాల్ ఫామ్ అవటం మొదలు పెడుతుంది. యాజ్ ఏజ్ ప్రోగ్రెసెస్ వెదర్స్లో కూడా క్లాట్స్ ఫామ్ అవుతూ ఉంటాయి. దాంతో ఈ స్మోకింగు, బ్యాడ్ హ్యాబిట్స్, రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయకపోవటం, బరువు పెరిగిపోవటం, వీటి వల్ల అన్నిటి వల్ల కాళ్ళల్లో రక్తప్రసరణ తగ్గి వెజర్స్లో బ్లాకేజ్ వస్తాయి అన్నమాట. దాన్ని పెరిఫెరల్ వాస్కులర్ డిసీజ్ అంటారు. దానివల్ల కాళ్ళల్లో తిమ్మిరి రావటాలు, హెయిర్ లాస్, ఎక్కువ దూరం నడిచే నడవలేకపోవటాలు, 5 కిలోమీటర్ నడిచే వ్యక్తి 2 కిలోమీటర్ నడిచినా కాళ్ళల్లో పిక్కల్లో నిప్పులు రావటం. చాలామంది అది మస్కులర్ ప్రాబ్లం లేకపోతే జాయింట్స్ ప్రాబ్లం అనుకుంటారు, నీ ప్రాబ్లం అనుకుంటారు. బట్ 90% కేసెస్లో ఇది పెరిఫెరల్ వాస్కులర్ డిసీజ్ అంటే రక్తప్రసరణ తగ్గింది. అది ఎలా డిసైడ్ చేస్తాం అనేది అంటే ఎగ్జామిన్ చేస్తాం క్లినికల్గా. చేతుల్లో ఉన్న సర్క్యులేషన్ కన్నా కాళ్ళలో సర్క్యులేషన్ ఈక్వల్గా ఉండాలి. అక్కడ మళ్ళీ చెక్ చేస్తే అక్కడ చేతుల్లో కన్నా కాళ్ళలో సర్క్యులేషన్ బాగా తగ్గుంటుంది. తగ్గితే మాత్రం మేము దాని ప్రకారం సిటీ యాంజియో అని ఒక ఇన్వెస్టిగేషన్ చేస్తాం. దాంట్లో వెజర్స్లో ఎక్కడ బ్లాక్స్ ఉన్నాయి, ఎంతవరకు బ్లాక్స్ ఉన్నాయని తెలుస్తుంది మాకు. దాన్ని బట్టి మనం యాంజియోప్లాస్టీ చేయటం ద్వారా చేయొచ్చా, అంటే హార్ట్కి యాంజియోప్లాస్టీ చేసినట్టు కాళ్ళకి యాంజియోప్లాస్టీ చేస్తాం, లేకపోతే బైపాస్ చేయాలనేది ఆ ఫిల్మ్ని బట్టి ఆ పేషెంట్ కండిషన్ బట్టి డిసైడ్ చేస్తాం. సో డాక్టర్, ఇప్పుడు వారికోస్ వీన్స్ వచ్చిందేమో అనే అనుమానంతో వచ్చిన వాళ్ళకి చూసి మనం వెంటనే చెప్పేయగలుగుతామా అండి, లేకపోతే ఇమీడియట్లీ ఏమన్నా పరీక్షలు అవసరమవుతాయా? తప్పకుండా అండి. ఫస్ట్ క్లినికల్ ఎగ్జామినేషన్ అండి, దానికన్నా మించిన టెస్టింగ్ ఏది ఉంటుంది. పర్సనల్గా మెయిన్ పేషెంట్ ఎగ్జామిన్ చేయాలి ఫ్రమ్ టాప్ టు బాటమ్. గ్రాయిన్లో పల్సెస్ వస్తాం, ఫెమరల్ పల్సెస్ ఉన్నాయా లేదా అని. తర్వాత పాపులేటరీ ఆర్టరీ పల్సెస్, కింద పోస్టేట్ టీబీఎల్ యాంటీ టీబీఎల్ పల్సెస్ అని పల్స్ ఎగ్జామిన్ చేయడంతోనే మాకు 90% వచ్చేస్తున్నారు వాట్ ఈస్ ద ఇన్ఫర్మేషన్, ఎక్కడెక్కడ బ్లాక్స్ ఉన్నాయని. కానీ పేషెంట్కి ఎక్స్ప్లెయిన్ చేయడానికి, పేషెంట్ కన్విన్స్ చేయడానికి, పేషెంట్కి అర్థం అయ్యేట్టుగా చెప్పడానికి మనకు యాంజియోగ్రామ్ కూడా అవసరం. మోర్ ఓవర్ మెడికల్ కేర్గా కూడా మనం రేపు ఎప్పుడైనా సర్జరీ చేసినా కూడా కారణాలు చెప్పాలంటే మనకు ఒక యాంజియోగ్రామ్ అంటే ఒక రిపోర్ట్ కావాలి, డాక్యుమెంట్ అంటాం. ఆ డాక్యుమెంట్ ద్వారా మనం పేషెంట్కి ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాం. దాని ద్వారా మనం ప్లాన్ కూడా చేసుకోవడం చాలా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ కాళ్ళకిలో గద్దల్లో ఫెమరల్ ఆర్టరీ పల్సేషన్స్ ఉండి కింద పల్సేషన్స్ లేవనుకోండి, ఎక్కడైనా బ్లాక్ ఉందని ఎలా డిసైడ్ చేస్తాం? దాని ప్రకారం ఏంటంటే ఒకసారి యాంజియోగ్రామ్ చేస్తే మనకి అసెస్మెంట్ ఈజీగా ఉంటుంది, పేషెంట్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. సో దాని ప్రకారం యాంజియోప్లాస్టియా లేకపోతే బైపాస్ అనేది నిర్ణయించడం చాలా ఈజీగా ఉంటుంది. సో డాక్టర్ గారు, ఈ ట్రీట్మెంట్ అన్నది సామాన్యులు భరించే విధంగా అంటే ఎఫర్ట్ చేసే విధంగా ఉంటుందా? యూజువల్గా ఈ సిటీ యాంజియోగ్రామ్ అనేది డయాగ్నోస్టిక్ సెంటర్లో చేస్తారండి, లేకపోతే హాస్పిటల్స్లో, కార్పొరేట్ హాస్పిటల్స్ ఎక్కడైనా ఉంటుంది. అది చేయటం వల్ల సపోజ్ ఐఎమ్ వర్కింగ్ ఇన్ ఎరైట్ హాస్పిటల్స్, వీ హ్యావ్ ఆల్ ద ఫెసిలిటీస్ అండ్ టాప్ క్లాస్ ఫెసిలిటీస్. దాని అక్కడ సిటీ యాంజియో చేసామనుకోండి, ఇమ్మీడియట్గా వితిన్ సెకండ్స్లో మాకు ఒక హాఫ్ అన్ అవర్లో విల్ కమ్ టు ఏ కంక్లూజన్ వేర్ ఎగ్జాక్ట్లీ ది ప్రాబ్లమ్ ఈజ్ దేర్ అండి. దాని ప్రకారం వాళ్ళకి ఇమ్మీడియట్గా ఆ ప్రింట్అవుట్ తీసుకుని పేషెంట్కి ఎక్స్ప్లెయిన్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. సో దాని ద్వారా పేషెంట్స్కి అర్థం అవుతుంది అసలు ఏం చేయాలని. రెండోది, ఇది పేషెంట్కి ఈ సిటీ యాంజియోగ్రామ్ వెరీ రీజనబుల్ ప్రైస్లో చేస్తామండి. పేషెంట్ ఈ మాత్రం యాంజియోగ్రామ్ కూడా పే చేయలేకపోతే మాత్రం సర్జరీ చేయడం చాలా కష్టం అవుతుంది. సో పేషెంట్కి అర్థమైనా చెప్పి, ఎవరైనా సరే ఇప్పుడు కాళ్ళు తీయడం కన్నా బైపాస్ చేయించుకోవడానికి ఇష్టపడతారు. కాళ్ళు సర్క్యులేషన్ లేక పుండ్లు పడి ఇబ్బంది పడుతూ గ్యాంగ్రీన్ అయ్యి ఆ స్టేజ్కి వస్తే ఏ పేషెంట్కి హ్యాపీగా ఉండదు కాళ్ళు తీయించుకోవడం అనేది. అంటప్పుడు దే డోంట్ సే నో టు అస్ సార్ ఎనీడే ఎనీ టైమ్, దే ఆర్ రెడీ ఫర్ ఎనీ యాంజియోగ్రామ్స్. అండ్ యాంజియోగ్రామ్ ఈజ్ నాట్ గోయింగ్ టు టేక్ టూ మచ్ ఆఫ్ ఛార్జెస్, లైక్ 10,000 మ్యాక్సిమం 11,000-12,000లో మీకు యాంజియోగ్రామ్ అయిపోతుంది. దాని తర్వాత ఆపరేషన్ అనేది పేషెంట్ అఫోర్డబిలిటీ బట్టి యాంజియోప్లాస్టియా బైపాస్ అనేది మనం నిర్ణయించవచ్చు.
థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. సో ఈ వారికోస్ వీన్స్కి సంబంధించి జనరల్గా ఉండేటటువంటి క్వశ్చన్స్ అండ్ అలానే ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది, సో ఇలాంటి ఎన్నో డౌట్స్ని క్లారిఫై చేశారు. థ్యాంక్ యూ సో మచ్. సో వ్యూవర్స్ చూశారు కదా, మరి ఇలాంటి సమస్యలపై మీకుండే సందేహాలని డౌట్స్ని కింద కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. సో నెక్స్ట్ ఎపిసోడ్లో డాక్టర్ గారు ఖచ్చితంగా వాటన్నిటికీ కూడా సొల్యూషన్స్ని మీకు తెలియజేస్తారు. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ ఇంటర్వ్యూలో మళ్ళీ మీట్ అవుదాం. Please do subscribe to KTV Telugu.